ఈ గిరిజన ప్రాంతాలు అంటే విశాఖ శ్రీ శారదా పీఠానికి అత్యంతమైన ప్రాణం. పాతిక సంవత్సరాల నుండి ఉదాహరణకి సింహాచలం చందనమాల సింహాచలంలో గిరిజనులు చందనమాల వేసుకొని 41 రోజులు దీక్ష వహించి అక్కడ హోమం చేయించి స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేయించి మొత్తం సింహాద్రి అప్పన్న అరుకు పాడేరు గుమ్మలక్ష్మీపురం వీటన్నిటికీ సింహాద్రి అప్పన్న గిరిజనులు దేవుడు కాబట్టి ఈ దీక్ష వహించి వాళ్ళు దర్శనమయ్యేటట్టుగా ఏర్పాటు చేసింది విశాఖ శ్రీ శారదా పీఠం. ప్రతి సంవత్సరము గిరిజన ప్రాంతాల నుండి పాదయాత్ర చేసుకుంటూ సింహాద్రి అప్పన్న దర్శనానికి కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నది విశాఖ శ్రీ శారదా పీఠం. ఆ రకంగానే అరకు పాడేరు ఈ రెండు సంవత్సరాలు కరోనా వల్ల జరగలేదేమో గానీ గర్భవతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పోషక పదార్థాలు సప్లై చేయడం అనేది విశాఖ శ్రీ శారదా పీఠం ఈ గిరిజన ప్రాంతాల్లో నాంది పలికింది. ఆ రకంగానే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా దర్శనము చాలా కష్టతరమైన అంత గొప్ప క్షేత్రంలో గిరిజనులకి సునాయాసంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి బస్సులు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మంది వేలాది మందిని తీసుకెళ్ళి చాలాసార్లు స్వామివారిని దర్శనం చేయించాం విశాఖ శ్రీ శారదాపీఠం. చలికాలం వస్తే దుప్పట్లు పంపిణీ, ఆ రకంగానే దగ్గర దగ్గర 100 గోవులు హైదరాబాద్ నుంచి అద్భుతమైన గోవులు రప్పించి 100 గోవులు పాడేరు ప్రాంతంలో చాలామందికి దానం చేశాం. ఇక్కడ గోవుల పరిరక్షణ బాగుంటుందని. ఎందువల్ల అంటే విశాఖ శ్రీ శారదా పీఠానికి గిరిజన ప్రాంతాలంటే చాలా ప్రాణం. జై శ్రీరామ్. ఎందుకు ప్రాణం అంటే ఆంజనేయ స్వామి గిరిజన ప్రాంతంలోనే పుట్టినవాడు, గిరిజన భూమి మీదే పెరిగినవాడు ఆంజనేయ స్వామి గిరిజనుడు. అందువల్ల గిరిజన ప్రాంతాల మీద ఎప్పుడూ కూడా విశాఖ శ్రీ శారదా పీఠానికి ఒక పోరాటం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ బాక్సైడ్ తవ్వకాలు పాత గవర్నమెంట్లో జరుగుతాయంటే తీవ్రమైన ఉద్యమం చేసి నిలబడింది ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే అది విశాఖ శ్రీ శారదా పీఠం మాత్రమే. గిరిజన ప్రాంతాలకి ఐశ్వర్యం ఏది అంటే ఈ కొండలు. గిరిజన ప్రాంతాలకి దేవుడు ఎవరంటే ఆంజనేయ స్వామి. గిరిజన ప్రాంతాలని ఆంజనేయ స్వామిని వెతుక్కుని వచ్చిన వాడు ఎవడు అంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు గిరిజన ప్రాంతాలకు వచ్చి గిరిజనులు పట్టుకొని దుష్ట శిక్షణ కోసం రావణాసుని సంహారం చేయడానికి గిరిజనుల యొక్క అండతోటే రాముడు ఆంజనేయ స్వామిని పెట్టుకుని రావణాసుని సంహరించాడు. అందువల్ల గిరిజన ప్రాంతాలు అపూర్వమైన శక్తివంతమైన కేంద్రాలు. అటువంటి గిరిజన ప్రాంతాలు బాక్సైడ్ తవ్వకాలతో నాశనం చేయకూడదు. ఇలాంటి గిరిజన ప్రాంతాలు అద్భుతమైన కొండలు పచ్చదనంతో కళకళలాడుతూ ఎప్పుడూ ఉండాలి.